ప్రకటన గ్రంథము 14:13 నేనే చదువుతాను, మీరందరూ వినండి. అంతటా ఇప్పటి నుంచి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఆధపడకండి, నన్ను నమ్ముకున్న మీ వారు మరణిస్తున్నారనుకో, మీరు బాధపడకండి. ఎందుకంటే నాయందు ప్రభువునందు మృతు పొందు మృతులు ధన్యులన్న సంగతి లోకానికి చాటమని దేవుడు నాకు చెప్పాడు అని యోహాను గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అంతట ఇప్పటి నుంచి ప్రభువునందు మృతు పొందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. రాయమన్నాడట, నా యందు బ్రతుకుతున్నారు కదా, నన్ను నమ్ముకున్నారు కదా, ఇలా నన్ను నమ్ముకొని బ్రతుకుతున్నప్పుడు మరి ఏదో రీతిలో వారు మరణించారనుకో, మరణించిన వారి కొరకు బ్రతికుండి నన్ను నమ్ముకుంటున్నవారు బాధపడుతున్నారేమో, అలా వారు బాధపడకన్నా ఉండటం కొరకు దేవుడు నందు మృతి పొందాడు కాబట్టి, దేవుడు కొరకు బ్రతికి మృతునందాడు కాబట్టి వారు ధన్యులే అన్న సంగతి బ్రతికుండి నన్ను నమ్ముకుంటున్న వారు వారికి సంగతిని తెలియజేయమని చెబుతూ, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇక్కడ ఒక మంచి మాట రాశాడండి దేవుడు, అద్భుతమైన మాట రాశాడు. ఎలాంటి మాట అంటే, ఎంత గొప్ప మాట అంటే, ఏంటి, మనము దేవుణ్ణి నమ్ముకొని బ్రతికి మరణించి చనిపోయి వెళ్ళిపోతున్నాం కదా, మరణానికి ముందు మనము సంపాదించిన ఆస్తి కానీ, మనము సంపాదించిన ఇల్లులు కానీ, మనము మనతో ఉన్న వారు కానీ మనం మరణించిన వెంటనే మనతో రారు కానీ, మనం బంగారాన్ని సంపాదించుకోవచ్చు మరణానికి ముందు, ఇల్లులను సంపాదించుకోవచ్చు మరణానికి ముందు, మరి ఆస్తులను సమకూర్చుకోవచ్చు మరణానికి ముందు. మరణానికి ముందు మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు కృపను బట్టి ఇవన్నీ దేవుడు మనకిచ్చినా, మనము మరణించిన వెంటనే మనతో ఇవేవీ రావు. మనందరికీ బాగా తెలుసు ఇవేవీ మనతో రావని. కానీ మనతో వస్తున్నవి ఒకటి ఉన్నాయట, మనతో వస్తున్నది ఒకటి ఉన్నదట. అదేంటనంటే బైబిల్ చెబుతుంది, దేవుణ్ణి నమ్మిన వారు మొదలుకొని దేవుణ్ణి నమ్మని వారు వరకు అందరికీ, మనుషులందరికీ బైబిల్ చెబుతున్న నిజం ఏంటంటే, మీరు బ్రతికుండేటప్పుడు ఏ పనులు చేశారో, ఏ క్రియలు చేశారో, అవి నీతికి సంబంధించినవా, అవి చెడుకు సంబంధించినవా, అవి మేలుకు సంబంధించినవా, అవి కీడుకు సంబంధించినవా, అవి మంచివా చెడ్డవా, ఏ పనులు చేసి ఏ క్రియలు చేసి మరణించావో. మనం సంపాదించినవి మనతో రావు, మన ఆస్తులు మనతో రావు, కానీ మనము చేసిన క్రియలు మన వెంటే వస్తాయట. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, బ్రతికుండేటప్పుడు చెడు చేసావా, నీవు చచ్చిన వెంటనే నీతో పాటు ఆ చెడ్డ వస్తుంది. బ్రతికుండేటప్పుడు మంచి చేసావా, ఆ మంచి మరణించిన తర్వాత నీతో వస్తుందని బైబిల్ చెబుతుంది. ఎంత గొప్పదో చేసా బైబిల్, ఎంత గొప్ప గ్రంథాన్ని దేవుడు ప్రపంచ మనుషులకు ఇచ్చాడో తెలుసా. మరణం తర్వాత భార్య మరణించిందనుకో, భర్త ఆమెతో వెళ్ళడు. బ్రతికుండేటప్పుడు మనము ఏ క్రియలు చేస్తున్నాము అంటే, ఏ పనులు చేస్తున్నాము, అవి మంచి పనులైతే ఆ మంచంతా నీ చావుతో నీతో పాటు వస్తుంది. అయితే బైబిల్ అంటుంది, ఇది మాత్రము దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు చనిపోయిన మరుక్షణము ఆ చేసిన పని నీతో వస్తుంది అని బైబిల్ చెబుతుంది. లోకానికి ఎవరైనా చాటారా, నిజంగా చెప్పుంటండి, మనుషులండి కాస్తైనా ఆలోచించేవారండి, కొద్దుగైనా ఆలోచించేవారు. చేయండి ఇలాంటి ప్రసంగాలు కూడా చేయండి. ఏండి ఎంత గొప్పది బైబులు, చాలా గొప్పది. మనిషి నీ బ్రతుకులో
ఎలా బ్రతుకుతున్నావు, మంచిగా బ్రతుకుతున్నావా చెడ్డగా బ్రతుకుతున్నావా ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానని దేవుడు చెబుతున్నాడంటే, నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా నువ్వు మంచి చేస్తే మంచి నీ మరణం తర్వాత నీతో పాటు వస్తుంది. నీ భార్య రాదు, నీ ఆస్తి రాదు. నువ్వు చెడు చేసావా, నువ్వు పుణ్యం చేసావా, నీ మరణం తర్వాత అది నీతో వస్తుంది. మన మరణం తర్వాత మనం చేసే ప్రతీది కూడా మన వెంట వస్తుందని బైబిల్ చెబుతుంది. ఈ మాట చెప్పగానే ఎప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని ఆలోచించాలి. ఏమని ఆలోచించాలంటే, అయితే నేను చచ్చిపోతే నా భార్య నాతో రాదు, నేను చచ్చిపోతే నా భర్త నాతో రాడు, నేను చచ్చిపోతే నా పిల్లలు నాతో రారు, నేను చచ్చిపోతే నేను సంపాదించిన బ్యాంకు బ్యాలెన్స్ నాతో రాదు, నేను చచ్చిపోతే నేను కొనుక్కున్న బంగారం నాతో రాదు, నేను చచ్చిపోతే మరణానికి ముందు నేను సంపాదించిన ఇల్లు కానీ ఆస్తి కానీ ఇదేది నాతో రాదు, కానీ నేను చేసిన మంచి అయితే మంచి చెడైతే చెడు ఇది నాతో వస్తుంది. కాబట్టి మరణానికి ముందు నేను మంచి పనులే చేస్తాను, చెడ్డ పనులు చెయ్యను. ఎందుకంటే నేను బూతులాడితే బూతులు నా మరణం తర్వాత వస్తుంది, నేను పాపం చేస్తే నా మరణం తర్వాత అది నా వెంట వస్తుంది. కాబట్టి నా మరణానికి ముందు మంచి తప్ప చెడు లేకన్నా మంచి క్రియలు చేసి మరణించి వెళ్ళాలన్న కనీస జ్ఞానము ఈ ప్రపంచ మనుషులందరికీ రావాలి, తెలియాలి. ఏంటి బైబిల్ గొప్పదేనా? బైబిల్ మత గ్రంథం అంటున్న అమాయకులకు చెబుతున్నాను, ఇది ఒక పరిశుద్ధ గ్రంథము, మహాదేవుడు మన కొరకు రాసిచ్చిన గ్రంథం అండి. ఆలోచించండి, అజ్ఞానుల్లా ఉండకండి, విజ్ఞానులుగా మారండి. పరాయి మతమని పరాయి దేవుడని కొట్టిపారేస్తున్నారండి. పొరపాటు, ఒక్కసారి మనసు పెట్టండి. యేసుప్రభుని నమ్ముకొని ఎవరైనా మీ వాళ్ళు మరణిస్తే అలా మరణించిన వాళ్ళ కోసం చింతించకండి. వాళ్ళు ప్రభువునందే మృతునందారు కాబట్టి అలాగ మరణించిన వాళ్ళు ధన్యులు అంటుంది బైబులు. నీ భర్త చనిపోయాడా? అయితే నీ భర్త ధన్యుడు. నీ భార్య చనిపోయిందా? అయితే నీ భార్య ధన్యురాలు. ప్రభువునందు మృతి పొందే వారందరూ కూడా ధన్యులే అన్న సంగతి బ్రతికుండి దేవుణ్ణి నమ్ముకున్న వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనవులు చచ్చిపోయారు కదా, ప్రభువుని నమ్ముకొని చచ్చిపోయారు కదా, మనం బాధలు పడిపోతుంటాం. ఎంత మంచోళ్ళనండి, దేవుడు కొరకు ఎన్నో చేస్తుంటారు. ఇలా చేసి ప్రభువులో నిద్రించారే, అలా నిద్రించిన వారు ధన్యులని బ్రతుకున్న మనకి వార్త తెలియజేస్తూ మనలను దేవుడు సమాధానపరుస్తున్నాడు, ఓదార్పును మనకు ప్రసాదిస్తున్నాడు ఈ మాట ద్వారా. అంటూ ఆయన ఏమంటున్నాడంటే, పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, అదే నేను రాశాను. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలారా, నమ్ముకున్న మీ వారు మరణిస్తే కలత చెందకండి, భయపడకండి. అలా నీ వారు మరణించారు కదా, వారు ధన్యులు. ఆ వార్తను దేవుడు మీకు రాసి ఇచ్చాడు బైబిల్లో అని చెబుతూ ఏమంటున్నాడంటే, నిజమే వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఆత్మదేవుడు చెబుతున్నాడు, మరణానికి ముందు నువ్వు ఏం చేస్తే అదే నీ వెంట వస్తుంది. ఒక్కసారి కళ్ళు తెరవండి. పుణ్యం చేస్తే పుణ్యం మీ వెంట వస్తుంది, పాపం చేస్తే పాపం మన వెంట వస్తుంది. ఇది ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఇది ఎందుకు రాసిపెట్టాడో తెలుసా? రోమాపత్రిక 2:6, 7:8, 9:9, 10:9 చదువుతాను, అందరూ వినండి. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అంటాడు. ప్రకటన గ్రంథములు అంటాడు జీతం ఇచ్చును అంటాడు. దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. అంటే పరలోకము, నిత్య జీవితము ఇవ్వాలా వద్దా? నాకు
పరలోకం ఇవ్వాలా వద్దని దేనిని బట్టి దేవుడు నిర్ణయం తీసుకుంటాడంటే, నేను బ్రతికి భూమి మీద జీవిస్తున్న కాలములో నేను చేసే పనులుంటాయే, నేను చేసే క్రియలుంటాయే, వాటిని బట్టి ఆయన మనము చేసే, నేను చేసే నా క్రియలను బట్టి ప్రతిఫలం అనగానే పరలోకాన్ని ఇవ్వద్దు, ఇవ్వాలా అన్న సంగతిని నిర్ణయము తీసుకుంటాడు. మనము భూమి మీద బ్రతికుండేటప్పుడు చేసిన పనులను బట్టి, మన చేష్టలను బట్టి, మన నడవడిని బట్టి, మన క్రియలను బట్టి, మన పనులను బట్టి బాప్తీసం పొందాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందిన తర్వాత మన క్రియలు బాగోవాలి, నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, దేవుడి పట్ల భయము కలిగి ఉండాలి, దేవుడి దృష్టిలో మంచోలమా చెడ్డోలమా చూసుకుంటూ బ్రతకాలి. ఇలా బ్రతికేటప్పుడు మన జీవితంలో మనం చేసిన పనులున్నాయే, మన నడవడి ఉందే, మన చేష్టలున్నాయే, మన క్రియలున్నాయే, వాటిని బట్టి నరకానికి పంపాలా స్వర్గానికి పంపాలా, పాతాళానికి పంపాలా పరలోకానికి పంపాలా నిర్ణయం తీసుకుంటాడట. ఏంటి ఎంత గొప్పగా బైబిల్ని రాశాడు, బాప్తీసం పొందుకున్నాను నేను ఇంకా గుడికి వెళ్ళపోయినా పర్వాలేదన్న అమాయకులకు చెప్తున్నాను, బాప్తీసం పొందేసుకున్నాను రోమ మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తీసం పొందినోడు రక్షింపబడతాడు అన్నాడు, కాబట్టి నేను నమ్మేశాను, బాప్తీసం పొందేశాను కాబట్టి నాకు డోకా లేదు, నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతానంటే వీలవ్వదు. నీ క్రియలను కూడా చూస్తాడు, నీ నడవడిని చూస్తాడు, నీ ఆలోచనను కూడా చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నీ మనసులో దేవునికి చోటిచ్చావా చెడుకు చోటిచ్చావా, పుణ్యానికి చోటిచ్చావా పాపానికి చోటిచ్చావా, అవి కూడా చూసుకొని అప్పుడు నీకు పరలోకం ఇవ్వాలో నరకం ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పిందంటే పేతురు పత్రికలో నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అన్నది బైబిల్. నీతిమంతులనే పదం ఎవరికి వాడింది, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు వాడబడింది. పేతురు పత్రిక రాస్తంటున్నాడు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అనీతిమంతుడు పాపి ఎక్కడంటుంది బైబుల్. పేతురు రాసిన మొదటి పత్రిక 4:18 మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అంటే పేతురు గారికి భక్తిహీనుడి సంగతి పక్కన పెట్టు, పేతురు భక్తిహీనుల సంగతిని పక్కన పెట్టు, భక్తిహీనుల గురించి ఇప్పుడు మాట్లాడే టైం లేదు, భక్తిహీనుల గురించి పాపుల గురించి మాట్లాడే టైం లేదు, ఇప్పుడు నీతిమంతులు రక్షింపబడుట దుర్లభం అన్న సంగతి నీతిమంతులైన క్రైస్తవులకు చెప్పు. బాప్తీసం తీసుకొని గుడికి రావట్లేదు, బాప్తీసం తీసుకున్నాము మేము శిక్షలో నుండి తప్పింపబడిపోయాము, రక్షణ మాకు వచ్చేసింది, క్రిస్మస్కు ఒకరోజు చర్చికి వెళ్తే పర్వాలేదు, ఈస్టర్కు ఒకరోజు చర్చికి వెళ్తే పర్వాలేదు, నాయంత బుద్ధిమంతుడు లేడు, నేను క్యాలెండర్లో ఉన్న ఆ తేదీలో ఉన్న చిన్న వాక్యాన్ని చదివేసుకున్నాను, కనీసం మోకాలు వేసుకోకుండా టైం లేదు కాబట్టి నుంచోనే ప్రార్థన చేసేసుకున్నాను, దేవుడికి చోటిచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రార్థన చేసుకొని నా పనుల మీద వెళ్ళిపోతున్నాను, నేను నా పనుల మీద ఉన్నాను, నాకు అసలు టైం లేదు, గుడికి రావడానికి కూడా టైం లేదు అన్న క్రైస్తవులకు చెబుతున్నాను. నేను కాదు బైబిల్ చెబుతుంది, నీతిమంతులైన క్రైస్తవులారా మనమే రక్షింపబడుట దుర్లభమట. ఇప్పుడు భక్తిహీనుడి సంగతి ఏంటి, పాపి సంగతి ఏంటి, పాపుల గురించి భక్తిహీనుల గురించి మాట్లాడే టైం కాదు, అసలు పరలోకానికి నీతిమంతుడైన క్రైస్తవుడు యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తీసం పొందిన క్రైస్తవులారా మీరు పరలోకానికి వెళ్ళేటట్టు బ్రతుకుతున్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని బైబిల్ చెబుతుంది. ఏంటి చదువుకున్న బిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను, మనము పబ్లిక్ ఎగ్జామ్లో మరి పరీక్ష రాయటానికి వెళ్తాం, దానిని ఏమంటారమ్మా, ప్రశ్నోపత్రమా,
క్వశ్చన్ పేపర్, వెరీ గుడ్, తెలుగులో ప్రశ్న పత్రమా? ఓకే. ఈ క్వశ్చన్ పేపరు ఇచ్చేటప్పుడు ఆ క్వశ్చన్కు తగ్గట్టు ఆన్సర్ రాస్తేనే పాస్ మార్కులు వస్తాయి. క్వశ్చన్కు తగ్గట్టు ఆన్సర్ రాయకపోతే ఫెయిల్డ్ అనే మార్కులు వస్తాయి. అంటే రాసిన దానిని బట్టి పాస్ మార్కులు ఇవ్వాలా లేక ఇంకే మార్కులు, ఫెయిల్డ్ మార్కులు ఇవ్వాలన్న సంగతి ఆ మన పేపర్ దుద్దేవాడికి తెలుస్తుంది. అలాగే బైబుల్ ఏమంటుందంటే నీ క్రియలను బట్టి, నీ పనులను బట్టి, నీ నడవడిని బట్టి, నీ బుద్ధిని బట్టి, నీ చేష్టను బట్టి నీకు పరలోకం ఇవ్వాలో నరకం ఇవ్వాలో నిర్ణయం జరుగుతుందట.